ఓ అమర వీరులారా, విద్యార్థి యోధులారా, మా యుద్ధ వీరులారా, మా పొద్దు పొడుపులారా, మీ ఆశయాలతో అడుగులు వేస్తూ కదిలి వస్తున్నాం. దశాబ్ద కాలం ఉత్సవాలను ఘనంగా జరుపుతున్నాం. ఓ అమర వీరులారా, విద్యార్థి యోధులారా, మా యుద్ధ వీరులారా, మా పొద్దు పొడుపులారా, మీరు కలలు గన్న తెలంగాణ కోసము, మీరు కలలు గన్న తెలంగాణను నిర్మిస్తాం మేము. మీ ఆశయాల అడుగులతో ఒలో పయనమయ్యుతాము. ఓ అమర వీరులారా, విద్యార్థి యోధులారా, మా యుద్ధ వీరులారా, మా పొద్దు పొడుపులారా. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు ఎంత ఆనందం ఉందో. దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటూ రాష్ట్ర గీతం ఇవాళ అధికారిక గీతంగా ప్రకటించుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఏ పాట అయితే తెలంగాణ మా తెలంగాణ మాకు కావాలని ఏ పాట అయితే ఆ పాత్ర వహించిందో, ఇవాళ అదే పాటను అధికారికంగా ప్రకటించుకోవడం అనేది ఆనందం. తెలంగాణ వచ్చిన రోజు ఏ ఆనందం ఉండెనో, ఈ రోజు కూడా ఈ దశాబ్ద కాలంగా ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర గీతాన్ని రాష్ట్ర చిహ్నాలు కొంతవరకు మార్పులు చేర్పులు చేయడం అనేది అక్కడ బీఆర్ఎస్ బీజేపీ కొంతవరకు వ్యతిరేకిస్తున్నారు. దాని ఎట్లా, 10 సంవత్సరాలు అధికారంలో ఉండి పనికిమాలిన పనులు చేసి ఇవాళ ఒక అధికారికంగా అద్భుతమైనటువంటి పనులు చేస్తుంటే దాన్ని చూసి ఓర్చుకోలేని వాళ్ళు, దాన్ని చూసి జీర్ణించుకోలేని వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు అవి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ ఏ పాట అయితే తెలంగాణ ఉద్యమానికి బాటలేసిందో ఆ పాటే రాష్ట్ర అధికారిక గీతంగా వచ్చింది. ఇది గత పాలకులు చేయలే, విస్మరించారు. ఇవాళ వచ్చినటువంటి పాలకులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఇవాళ అద్భుతంగా ఆ పాటను ముందుకు తీసుకొస్తున్నప్పుడు ఆ పాటను గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. దాని మీద కామెంట్ చేస్తే ఎట్లా అంటే, తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, తెలంగాణ తల్లి అని చెప్పి మీరు అంటున్నారు. అక్కడ కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు, తెలంగాణ తెచ్చింది కేసీఆర్, తెలంగాణ బాపు కేసీఆర్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతారు. అసలు బాపు ఎవరు, తల్లి ఎవరు, అసలు తెలంగాణ ఇచ్చింది? తెలంగాణకు బాపులు ఎవరు ఉండరు, తెలంగాణకు తల్లి ఉంటుంది. తెలంగాణకు ఒకవేళ జాతిపిత అనుకుంటే తెలంగాణకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జాతిపిత అవుతాడు తప్ప ఎవడు కూడా కాదు. అర్హత ఉన్నోళ్ళు ఎవరు లేరు. తెలంగాణకు తల్లి అవునన్నా కాదన్నా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. సోనియా గాంధీ గారిని తెలంగాణ తల్లి అంటాం, అది మన ప్రేమతో పిలుచుకునేటువంటి పేర్లు అవి. అందువల్ల రాష్ట్రం 60 ఏళ్ల కలను సాకారం చేసింది సోనియా గాంధీ, అవునా కాదా అది చర్చ పెట్టండి. అందువల్ల దాన్ని ఏదో కావాలని మనం లేని విషయాన్ని చెప్పడం కాదు, మనం ఉన్న విషయాన్ని చెప్తున్నాం. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందా లేదా, ఇచ్చింది కనుక తల్లి అంటాం, తప్పే ఉందని. కాకతీయుల తోరణాన్ని తొలగించి కాసి అమరవీరుల స్థూపాన్ని ఇప్పుడు ఈ రాష్ట్ర చిహ్నంలో పెట్టడాన్ని దాన్ని ఎట్లా చూడవచ్చు సార్? అమరవీరుల గుర్తుగానే చూడవచ్చు. కాకతీయుల కళాతోరణమైనా చార్మినార్ అయినా కాకతీయ కళాతోరణం కాకతీయ రాజుల యొక్క వారి అహంకారానికి నిదర్శనం. చార్మినార్ అనేది నిజాం నవాబులకు నిదర్శనం. ఈ రెండు చిహ్నాలు కూడా రాచరికానికి అనుకూలమైనవి. రాచరిక అనుకూలమైనటువంటి ఈ సింబల్ తీసేసి 69 ఉద్యమంలో అసూలు వాసిన అమరుల చిహ్నమైనటువంటి అమరవీరుల స్థూపం పెడుతున్నారు, తప్పెట్లయితుంది? మంచిదే కదా, అమరవీరుల స్థూపాన్ని పెట్టడం మంచిదే కదా. అందువల్ల అది తప్పు కాదు, సరైనటువంటి నిర్ణయం రాష్ట్ర చిహ్నం మార్చుకోవడం. అంతిమంగా ప్రజా ఉద్యమాలను ఉద్యమకారులను గౌరవించుకోవడం, రాష్ట్ర చిహ్నం మీద అమరవీరుల స్థూపం ఉండడం అనేది గౌరవించదగ్గ విషయం, అది బాధపడాల్సింది కాదు కదా. రాష్ట్ర గుర్తులు, రాష్ట్ర చిహ్నాలు, అదేవిధంగా రాష్ట్ర గీతము, టీఎస్ని టీజీగా, ఇక మద్య విషయానికి వస్తే అక్కడ కూడా మార్పులు చేర్పులు చేస్తున్నాయి, పాత బ్రాండ్లు పోయి కొత్త బ్రాండ్లు వస్తున్నాయి. ఇవన్నీ మార్పులు ఎట్లా చూడొచ్చు సార్? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ మార్పులన్నీ ఏ విధంగా చూడొచ్చు? అంటే ఒక 10 ఏళ్ల కాలం పాటు విధ్వంసమైన తెలంగాణను ఇప్పుడే బాగు చేసే పనిలో పడ్డాడు ముఖ్యమంత్రి గారు. ఇదంతా సరి చేసే పనిలో ఉన్నాడు. 10 సంవత్సరాలు ఇష్టరాజ్యంగా సాగింది. గాడి తప్పిన పరిపాలనను ఇప్పుడే రేవంత్ రెడ్డి గారు గాడిలో పెడుతున్నాడు, నడిపిస్తా ఉన్నాడు. దీన్ని తట్టుకోలేని వాళ్ళు అనేక విమర్శలు చేస్తారు, అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అందశ్రీ గారి పాట తెలంగాణ ఉద్యమానికి పాట ఊపిరైందా లేదా? అందశ్రీ గారి పాట రాష్ట్ర గీతంగా పెడతామని చెప్పిరా లేదా? ఎందుకు పెట్టలేదు, ఎందుకు ఆపిరు? ఇలా పని చేస్తుండగా రేవంత్ రెడ్డి గారు
అమరవీరుల గుర్తులు లేకుండా లోగోను రూపం చేసిండ్రు. కాకతీయ రాజులు సమ్మక్క సారక్కలు చంపేసిండ్రు. నిజాం నవాబు కొమరం భీము రామ్జీ గోండును చంపేసిండు. అంటే ఆదివాసులను ఊచకోత కోసి నరికేసిండు, చంపేసిండు. అలాంటి రాచరిక పోకడలు వద్దు, అమరుల త్యాగాలు గుర్తుగా ఉండాలన్నారు. తప్పట్లయితే నిజమే కదా. తెలంగాణలో కవులు కళాకారులు లేరా కీరవాణి గారికి ఆంధ్ర ఆయనకు అప్పచెప్పడం ఏంటని చెప్పి కొంతమంది కవులు కళాకారులు విమర్శిస్తున్నారు. దాని కీరవాణి గారిని మేము ఆంధ్ర కీరవాణిగా చూడట్లేం, ఆస్కార్ అవార్డు కీరవాణిగా చూస్తున్నాం. ప్రపంచం గుర్తించిన మ్యూజిక్ డైరెక్టర్ ఇవాళ ఈ కామెంట్ చేస్తున్నటువంటి వాళ్లకు 2001లోనే ఈ పాటను రామకృష్ణ అనే సీమాంధ్ర గాయకుంతో పాడిపించారు. ఆయన చెవులు కళ్ళు లేవా? ఇవాళ వచ్చిందా? తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆంధ్ర మ్యూజిక్ తెలంగాణ మ్యూజిక్ అని వచ్చిందా? ఒక కవికి ఆ స్వేచ్ఛ ఉండొద్దా? ఒక మ్యూజిక్ డైరెక్టర్ని ఎంచుకునే స్వేచ్ఛ ఉండొద్దా? ఇవాళ ఆంధ్రలో సినిమాలు చూస్తే తెలంగాణ చూడట్లేరా? తెలంగాణలో సినిమాలు చూస్తే ఆంధ్రలో చూడట్లేదు. అందువల్ల అది తప్పు. మూర్ఖులు మాట్లాడే వాదన ఇది, ఓర్వలేక ఓర్చుకోలేక మూర్ఖులు మాట్లాడుతున్నటువంటి వాదనను పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. బరాబరి కోట్లాది ప్రజలు హర్షించదగ్గటువంటి పాట, కోట్లాది ప్రజల గుండెల్లో కొలువు తిరిగినటువంటి పాటగా ఇప్పుడే ఆవిష్కృతమైంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేశారు, దాన్ని అద్భుతంగా తెలంగాణ సమాజం గుండెలో దాచుకుంటుంది ఆ పాట. 1200 మంది ఆత్మ బలిదానాలపైన ఏర్పడ్డ తెలంగాణ కుటుంబ తెలంగాణ అయిపోయింది. ఇప్పుడు కుటుంబ తెలంగాణ విముక్తి కలిగింది అనుకోవచ్చా? ప్రజా తెలంగాణ కాబోతుందా ఈ కాంగ్రెస్ పాలన? ఎస్, కుటుంబ పాలన నుంచి ప్రజా తెలంగాణగా, గడీల తెలంగాణ పోయి గరీబుల తెలంగాణగా, పేద వర్గాలకు అధికారం వచ్చే తెలంగాణగా, అట్టడు వర్గాలను గౌరవించే తెలంగాణగా, ఉద్యమకారులను గుర్తించే తెలంగాణగా, ఉద్యమ గాయకులను గౌరవించుకునే తెలంగాణగా. అందుకే దాని పేరు ప్రజాపాలన. ప్రజాపాలన ముళ్ళ కంచెలు తొలగిపోయి ప్రజాపాలనగా వచ్చింది. ప్రజాపాలనను అద్భుతంగా నడిపిస్తాం. ఖచ్చితంగా తెలంగాణ పునర్నిర్మాణం ఇప్పుడు జరుగుతుంది. ధ్వంసమైన తెలంగాణ ఇప్పుడు బాగైతుంది. ఆగమైన తెలంగాణ ఇప్పుడు ఆత్మగౌరవంతో ఉంటుంది. అద్భుతంగా జరుగుతుంది. ఎట్లా ఉండబోతుంది సార్ తెలంగాణ ఆత్మ బలిదాలు చేసుకున్న కుటుంబాలకు కానీ కళాకారులకు కానీ మీరు పెద్దపీట అయిపోతుండ్రా? ఎట్లా ఉండబోతుంది? ఎస్, 100% రేవంత్ రెడ్డి గారి మీద ఆ నమ్మకం మాకుంది. ఉద్యమకారుల యొక్క అవగాహన ఆకాంక్షలు ఎన్ని రేవంత్ రెడ్డి గారికి తెలుసు కనుక వారి పట్ల మాకు ఆ నమ్మకం విశ్వాసం ఉంది. ఖచ్చితంగా న్యాయం చేస్తారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది, రేవంత్ రెడ్డి గారు న్యాయం చేస్తారు.